నేను డాక్టర్ ఆనంద్ కుమార్ బగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఏస్థెటిక్ ఫిజిషియన్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, సికింద్రాబాద్. నా యొక్క క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి యొక్క బర్కత్పురాలో ఉంది. చాలామందిలో వాటర్ బబుల్స్ వస్తూ ఉంటాయి స్కిన్ పైన. చాలామంది అవి చూసి కంగారు పడుతూ ఉంటారు. ఈ వాటర్ బబుల్స్ ఎందుకు వస్తూ ఉంటాయి? ఆ వాటర్ బబుల్స్ వస్తాయి తర్వాత ఒక 1-2 డేస్ లోపల అవి చాలా సైజ్ పెద్దగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంక్రీజ్ అయ్యేసి ఆటోమేటికలీ అవే పగిలిపోతూ ఉంటుంది. పగిలిపోయిన తర్వాత ఆ యొక్క ఏరియా మొత్తం పుండుగా మారిపోతుంది. పుండుగా మారి చాలా మంటగా ఉంటుంది. తర్వాత దాంట్లో ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది, జ్వరం వస్తుంటుంది. కుదరికి ఈ యొక్క చర్మం పైనే కాకుండా ఈ యొక్క వాటర్ బబుల్స్ నోట్లో కూడా వస్తాయి. నోట్లో వచ్చేసి అవి పగిలిపోయేసి తర్వాత నోరు అంతా ఒక పుండు మాదిరిగా మారిపోయేసి వాళ్ళకి కారం యొక్క కలిగినటువంటి యొక్క అన్నం తినడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ జబ్బునే పెంఫిగస్, అది నీటి బుగ్గల జబ్బుగా వర్ణించుకోవచ్చు. ఈ యొక్క పెంఫిగస్ అనేటువంటి యొక్క జబ్బులో ఇది ఒక స్కిన్కు సంబంధించినటువంటి యొక్క జబ్బు ఇది. ఈ యొక్క జబ్బు స్కిన్కే కాకుండా నోట్లో కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇది నోట్లో మ్యూకోజా ఉంటుంది కనుక ఈ యొక్క మ్యూకోజాలో కూడా ఈ యొక్క జబ్బు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క కామన్గా ఉండేటువంటి యొక్క పెంఫిగస్ని పెంఫిగస్ ఫల్గారిస్ అని చెప్పేసి అంటూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క సిమ్టమ్స్ ఏముంటాయంటే ఇట్లా చిన్న చిన్న సైజులో కానీ కొన్నిసార్లు బిగ్ సైజులో కానీ ఈ యొక్క నీటి బుగ్గలు బెలూన్స్ మాదిరిగా చర్మం పైన ఫామ్ అవుతూ ఉంటాయి. నోట్లో వచ్చినప్పుడు నోట్లో మౌత్ అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. మౌత్ అల్సర్స్ ఫామ్ అయ్యేసి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తినడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు అసలు స్పైసీ ఫుడ్ అసలు తీసుకోరు. ఓన్లీ మిల్క్ పదార్థాలు కానీ కర్డ్ రైస్ కానీ తీసుకుని జ్యూసెస్ కానీ తాగుతూ కాలం గడుపుతూ ఉంటారు అన్నమాట. చర్మం పైన వచ్చినప్పుడు మాత్రం ఇవి నీటి బుగ్గల్లాగా ఫామ్ అయ్యేసి అవి పగిలిపోయేసి అవి చర్మం మొత్తం ఒక పుండు మాదిరిగా తయారేసి ముఖ్యంగా ఈ యొక్క బ్యాక్లో వచ్చినప్పుడు మొత్తం బ్యాక్ మొత్తం కూడా పుండు మాదిరిగా తయారేసి వాళ్ళకి నిద్ర పట్టడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క చర్మం దగ్గర చాలా మంటగా ఉంటుంది అన్నమాట. సో అలాంటి జబ్బునే పెంఫిగస్ వల్గారిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. దీనికి అటువంటి కారణాలు ఏంటి అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే ఏంటంటే ఈ యొక్క ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఏమవుతుందంటే ఉదాహరణకి ఇది స్కిన్. ఈ స్కిన్ గురించి మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. స్కిన్లో ముఖ్యంగా రెండు పొరలు ఉంటాయి. ఇది పై పొర. ఈ పై పొరని ఎపిడెర్మిస్ అని చెప్పి అంటూ ఉంటాం. దాని యొక్క కింది పొరని దీన్ని డెర్మిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ యొక్క పై పొర లోపల మళ్ళీ ఒక 4 లేయర్స్ ఉంటాయి. 4 లేయర్స్ ఉంటాయి. ఇది 1, 2, 3, 4 లేయర్స్ ఉంటాయి. అంటే కణాల కింద నుంచి ఫామ్ అయ్యేసి ఈ యొక్క చర్మ కణాలు పైలోకి పైకి వెళ్ళేసి పై నుంచి ఈ యొక్క కణాలన్నీ డెడ్ స్కిన్ సెల్స్ అన్ని కూడా ఊడిపోతూ ఉంటాయి. పాము యొక్క ఉబ్బసము ఎట్లా ఊడిపోతుందో ఆ విధంగా ఊడిపోతూ ఉంటుంది అన్నమాట. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఈ యొక్క చర్మ కణాలని మనము ఒక గోడలో ఉన్నటువంటి ఇటుక పిల్లల మాదిరిగా పోల్చుకోవచ్చు. అంటే మనం ఇటుక పిల్లలు అయితే వచ్చేసి ఈ యొక్క పిల్లల మధ్య లోపల సిమెంట్ని వేసి ఏ విధంగా అయితే మనము గోడను నిర్మిస్తామో అదే మాదిరిగా చర్మం యొక్క కణాల మధ్యలో కూడా కొన్ని బంధాలు ఉంటాయి. గట్టిగా పెనవేసుకునే బంధాలు ఉంటాయి. ఆ బంధం లోపల డెస్మోగ్లిన్ అనేటువంటి ఒక ప్రోటీన్ ఉంటుంది. అయితే ఎందుకు చెప్తున్నారంటే ప్రోటీన్ గురించి అంటే చర్మ కణాల మధ్యలో ఉన్నటువంటి బంధాల్లో ఉన్నటువంటి డెస్మోగ్లిన్ అనేటువంటి యొక్క ప్రోటీన్ని తప్పుగా అర్థం చేసుకొని ఈ యొక్క కణాలు వెళ్ళి వాటిని అటాక్ చేస్తాయి. అటాక్ చేసి వాటిని డిశ్చార్జ్ చేస్తాయి. డిశ్చార్జ్ చేసినప్పుడు ఈ యొక్క రెండు కణాల మధ్యలో ఉన్నటువంటి యొక్క బంధం అనేటువంటిది విడిపోతుంది. విడిపోయేసరికి ఈ యొక్క కణం వేరైపోతుంది. అట్లా అన్ని బంధం చుట్టుపక్కల మొత్తం బంధం అనేది విడిపోయేసరికి అప్పుడు ఏమవుతుందంటే పై చర్మం లోపల ఒక నీటి బుగ్గలా తయారైపోతూ ఉంటుంది. దీనినే పెంఫిగస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ యొక్క డెస్మోగ్లిన్లో ముఖ్యంగా 2 రకాలు, డెస్మోగ్లిన్1 అండ్ 3. ఓకే, ఇది నోట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది, చర్మంలో కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే దీనిని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పేసి అన్నాం. దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి అంటే ఆ జబ్బు వచ్చి సస్పీషియస్లో ఉన్నప్పుడు నీటి బుగ్గ ఫామ్ అయింది అనుకోండి, ఆ బుగ్గ ఉన్నటువంటి ఒక ప్రదేశం నుంచి మనం ఒక స్కిన్ బయాప్సీ చేసి ఆ బయాప్సీతో పాటు ఇంకొక చర్మ ముక్కని, స్కిన్ బయాప్సీ ముక్కని డైరెక్ట్ ఇమ్యూనోఫ్లోరోసెన్స్ అనేటువంటి టెస్ట్కు పంపిస్తూ ఉంటాం అన్నమాట. ఆ టెస్ట్కు పంపించినప్పుడు మనకు ఈ యొక్క జబ్బు అనేటువంటి నిర్ధారణ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు ఈ యొక్క యాంటీ డెస్మోగ్లిన్ 1 అండ్ 3 యాంటీబాడీస్ని కూడా ఈ యొక్క చిన్న ఒక బ్లడ్ టెస్ట్లో చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ రకంగా జబ్బు నిర్ధారణ చేసుకున్న తర్వాత దానికి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ అనేటువంటిది ఈ యొక్క జబ్బు యొక్క తీవ్రత మీద ఆధారపడుతూ ఉంటుంది. జబ్బు ఓన్లీ నోట్లో ఉందా, ఒళ్ళంతా ఉందా, కొందరికి ఓన్లీ చంకల్లో, గజ్జల్లో, స్కాల్ప్, తలపై భాగంలో మాత్రమే ఉంటుంది అన్నమాట.
జబ్బు యొక్క తీవ్రతను బట్టి ఇనీషియల్గా మనము సిస్టమిక్ స్టెరాయిడ్స్ వేస్తూ ఉంటాం. సిస్టమిక్ స్టెరాయిడ్స్ వేసి జబ్బుని చాలా కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ సిస్టమిక్ స్టెరాయిడ్స్ డోస్ తగ్గించిన తర్వాత కూడా మళ్ళీ జబ్బు తిరగబడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఆ రకంగా సిస్టమిక్ స్టెరాయిడ్స్ ఇచ్చినప్పుడు కూడా జబ్బు తిరగబడితే అప్పుడు ఇమ్యునో సప్రెసివ్ మెడిసిన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాయి అన్నమాట. దీని లోపల ముఖ్యంగా మైకోఫెండేట్ మోఫిటల్ కావచ్చు, అజాథైప్రిన్ కావచ్చు, ఇలా రకరకాల ఇమ్యునో సప్రెసివ్ మెడికేషన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ ఇస్తూ ఈ యొక్క జబ్బుని కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా అదర్ మెడికేషన్స్ మీద ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అంటే కార్డియాక్ డిసీజెస్ కావచ్చు, బీపీ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, అలాంటి వాళ్ళు ఈ యొక్క స్టెరాయిడ్స్ ఇచ్చినప్పుడు అవి బీపీ కానీ షుగర్ కానీ కొంచెం కంట్రోల్ తప్పేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక అలాంటి వాళ్ళు కూడా మేము ఈ యొక్క ఇమ్యునో సప్రెసివ్ మెడిసిన్ స్టెరాయిడ్స్తో పాటు ఇచ్చేసి వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ మధ్యకాలం లోపల లేటెస్ట్గా వచ్చినటువంటి యొక్క మెడిసిన్స్ ఏంటంటే రెటిక్సిమాబ్ అనేటువంటి ఒక ఇంజెక్షన్. ఈ యొక్క ఇమ్యునో సప్రెసివ్ మెడిసిన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా కంట్రోల్ కాకుండా లేదనుకుంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా అంటే ఈ జబ్బు డయాగ్నోస్ అయినప్పుడు కూడా ఈ యొక్క రెటిక్సిమాబ్ అనేటువంటి ఇంజెక్షన్ డిపెండింగ్ అపాన్ ది బాడీ వెయిట్ బట్టి 2 ఇంజెక్షన్స్ 15 రోజుల యొక్క కాల వ్యవధి మధ్య లోపల ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగానే తీసుకోవచ్చు, లేదనుకుంటే వారానికి ఒకసారి కూడా 4 వారాలు కూడా తీసుకోవచ్చు, డిపెండింగ్ అపాన్ ది బాడీ వెయిట్ బట్టి. సో రెటిక్సిమాబ్ ఇంజెక్షన్ తీసుకునే ముందు మొత్తం బ్లడ్ టెస్టు, గుండె సంబంధించినటువంటి జబ్బులు కానీ మనం ఉన్నాయా లేదా, కుడి ఎక్కువలు, అన్ని బ్లడ్ టెస్టులు చేసుకున్న తర్వాత మాత్రమే ఈ యొక్క ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఇంజెక్షన్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ యొక్క కొందరులో అయితే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఒక 2-3 ఇయర్స్ వరకు మళ్ళీ జబ్బు తిరగబడకుండా కంట్రోల్లో ఉన్నటువంటి సందర్భాలు కూడా మన దగ్గరలో ఉన్నాయి.